టోటల్ గా గతంలో అమృత్ పథకంలో తెలుగుదేశం టైంలో 121 కోట్లు శాంక్షన్ చేస్తే దాంట్లో అమృత్ పథకం వనలో దాంట్లో 70 కోట్ల దాకా మున్సిపాలిటీ లోన్ పెట్టాల్సి వచ్చింది. అయ్యా ఈఎండి కట్టలేక ప్రతి నెల చాలా ఇబ్బంది పడుతున్నాం కార్పొరేషన్ వాళ్ళు. మరి దీనికి సంబంధించినట్టు ఈ 587 కోట్లలో కేవలం మున్సిపాలిటీ షేర్ ఓన్లీ 7 కోట్లు మాత్రమే అది నామినల్గా పెట్టడం జరిగింది, మెయింటెనెన్స్ కోసం అది పెట్టడం జరిగింది. మరి మిగతా డబ్బులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటే బరా ఇచ్చేటట్టుగా ఈ 581 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఏది కూడా మున్సిపాలిటీల మీద భారం పడకుండా, మున్సిపాలిటీ మీద భారం పడితే మరి ప్రజలు ఇబ్బంది పెట్ట ఆ ప్రాబ్లం లేకుండా మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీదే భారం పెట్టడం జరిగింది. మున్సిపాలిటీ మీద 7 కోట్లనే నామినల్గా మెయింటెనెన్స్ కోసం పెట్టారు తప్ప వేరేదేం లేదు. గతంలో మేము శాంక్షన్ చేసాము, మేము ఇది చేసాము ఇది చేసాము అని చెప్పి 70 కోట్లు మున్సిపాలిటీ మీద భారం వేసి ఈరోజు అది తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు వాళ్ళు ఊరికే ఆర్భాటంగా మేము డెవలప్ చేశారంటారు. కానీ ఏం డెవలప్ చేశారు వాళ్ళు? ఒక్క రూపాయి కట్టకుండా మరి అమృత్ పథకంలో మున్సిపల్ ఫండ్స్ 1 రూపాయి కట్టకుండా వెళ్ళారు. దానికి మేము మళ్ళీ లోన్ తెప్పించుకొని ఆ 70 కోట్లు మరి లోను మేము ఇప్పించి ఆ డబ్బులు మేము కట్టే పరిస్థితులు చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మరి ఈరోజు 580 కోట్లు మున్సిపాలిటీ కార్పొరేషన్ కోసం శాంక్షన్ చేసినందుకు మరి ఒకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ